శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ 83173-11156 స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును గుండెపోటు మరణాలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా చనిపోవడం చూస్తుంటే మనసు కకావికలమవుతోంది. జీవితం అంటే ఇంతేనా, ఏ క్షణం ఏమవుతుందో తెలియని స్థితిలో బతకాలా అని జనం భయపడుతున్నారు. వాస్తవానికి అంత భయం అక్కర్లేదనేది నిపుణుల మాట. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. అంతెందుకు, 2 రోజుల వ్యవధిలోనే 2 కాలేజీ స్టూడెంట్స్ చనిపోయారు. ఖమ్మంలోని బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాకేష్ మదిరలో చదువుకుంటున్నాడు. ఇతని వయసు కేవలం 18. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రాకేష్ సరదాగా తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు. మామూలుగా స్నేహితులతో ఏ టెన్షన్ లేకుండా ఉన్నాడు. జోకులు వేసుకుంటూ ఎప్పటి మాదిరిగానే ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఆ స్నేహితుల మధ్యనే ఉన్నట్టుండి మాట్లాడుతూనే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు కంగారు పడి అతని తల్లిదండ్రులను పిలిచారు. ఆ తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో చనిపోయిన రాకేష్ ను చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎలాంటి అనారోగ్యం లేని నా బిడ్డకు గుండెపోటు ఏంటి? కనీసం ఏదైనా జబ్బు ఉందని తెలిస్తే ట్రీట్మెంట్ అయినా చేయించుకుని బ్రతికించుకునే వాళ్ళం కదా అంటూ గుండె కోతకు గురై రోదించారు. ఇలానే తెలంగాణలోని మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజీలో రాజస్థాన్ కు చెందిన సచిన్ సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే కాలేజీకి వెళ్లాడు. మార్చి 3, 2023న కాలేజీలోనే ఉన్నాడు. హాస్టల్ నుంచి లంచ్ బాక్స్ కూడా పెట్టుకుని వెళ్లాడు. ఉదయం మొత్తం క్లాసులు విన్నాడు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ క్లాస్ కు వెళుతుండగా ఒక్కసారిగా క్యారిడార్ లోని పిల్లర్ ను పట్టుకుని ఆగిపోయాడు. అంతే, ఆ తర్వాత కుప్పకూలిపోయాడు. ఫ్రెండ్స్, కాలేజీ సిబ్బంది హాస్పిటల్ కు తరలించిన సచిన్ చనిపోయాడు. ఇతనే కాదు, 42 ఏళ్ల బాడీ బిల్డర్ కూడా ఇంటి ముందే సడన్ గా చనిపోయాడు. ఒక టీచర్ పాఠాలు చెబుతూ ప్రాణాలు వదిలాడు. ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే మొత్తం కరోనా వైపు, టీకాల వైపు మళ్ళాయి. ఈ టీకాలు మనిషి గుండెను బలహీనం చేశాయనే కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరికొంతమంది కోవిడ్ వల్ల కూడా గుండెకు ప్రమాదం ఏర్పడి ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కోవిషీల్డ్ తీసుకున్న వారికే ఈ ప్రమాదం ఎక్కువైందనే కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, టీకాల వల్ల గుండెపోట్లు రావడం అనే దానిపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కేవలం అపోహ మాత్రమే. అసలు గుండెకు వేసుకున్న టీకాకు సంబంధమే లేదు, మారిన జీవన శైలి కారణమని చెబుతున్నారు. ఒకప్పుడు గుండెపోట్లు 60 దాటిన వారికి వచ్చేవి. ఆ తర్వాతి కాలంలో 50 ఏళ్లు దాటితే గుండెపోటు ప్రమాదం అని చెప్పేవారు. వాస్తవానికి వయసు పెరిగే కొద్దీ గుండెపోటు రావడానికి ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు మొదటి నుంచి చెబుతున్నారు. కానీ ఇప్పుడు పెద్ద వయసు వారి కంటే యువకులు, ఆరోగ్యంగా ఉన్నవారు, జిమ్ చేసేవాళ్లు చనిపోతున్నారు. దీంతో డాక్టర్లు చెప్పే సలహాలకు, సూచనలకు, ప్రాక్టికల్ గా జరిగే ఘటనలకు పొంతన ఉండడం లేదనే కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి యంగేజ్ లో గుండెపోటుతో ఎందుకు చనిపోయాడు అంటే, అతనికి బయట పడకుండా ఏదైనా జబ్బు ఉండి ఉండొచ్చు అనేది వారి మాట. అలా చూస్తే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చిన్న వయసులో ఎందుకు వస్తున్నాయంటే, డాక్టర్ల నుంచి ఒకటే మాట వస్తుంది, వారికి అంతర్గత సమస్యలు ఉన్నాయి అని. ఇది వాస్తవమే. అవి కొన్నిసార్లు బయటపడవు, నార్మల్ గానే ఉన్నట్లు కనిపిస్తుంటారు. కానీ పరీక్ష చేస్తే తప్ప ఆ అనారోగ్యాన్ని బయట పెట్టలేమనేది డాక్టర్ల మాట. ఇంకా చెప్పాలి అంటే, డాక్టర్లు మరింత లోతుగా వెళ్లి గుండెపోటు మరణం గురించి చెబుతున్నారు. మనం శారీరకంగా బద్ధకంగా ఉన్నా కూడా లోపల అత్యంత కష్టపడి పనిచేసేవే హృదయ కండరాలు. ఇవి ఛాతీ ఊపిరితిత్తుల మధ్యన ఉంటాయి. ఇది చాలా కాంప్లికేటెడ్ పార్ట్. గుండెపోటు రావడానికి అండర్ లైయింగ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు, గుండె లయబద్ధంగా కొట్టుకుంటుందా లేదా అనేది గుర్తించకపోవడం, గుండె నిర్మాణంలో పుట్టుకతో లోపాలు ఉండడం అనేది, బయటపడకపోవడం వలన యువతలో గుండెపోట్లు వస్తాయి. మామూలుగా గుండె ఒకే మాదిరిన కొట్టుకోవాలంటే ఒకే రీతిన ఎలక్ట్రిసిటీ విడుదల కావాలి, లేదంటే తేడా వచ్చి క్షణంలోనే గుండెపోటుతో చనిపోతారు. ఇది చాలా మెయిన్ రీజన్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళ్లడు, కానీ అంతర్లీనంగా మాత్రం లోపం ఉంటుంది. అంతే తప్ప మరో కారణం కాదు. తాజాగా ఈ మధ్య తినే పదార్థాలు ప్రమాదకరంగా మారాయి. స్వీట్నర్స్ లో కలిపే రసాయనాలు కూడా గుండెపోటుకు కారణమవుతున్నాయని పరిశోధనలో తేలిందని డాక్టర్లు చెబుతున్నారు. మరి గుండెపోటుకు ముఖ్య కారణాలపై డాక్టర్లు ఏమంటున్నారు?
అంటున్నారంటే విచ్చలవిడి జీవనశైలి ముఖ్య కారణం. సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో పాటు జంక్ ఫుడ్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, బయట తయారు చేసిన నాణ్యతలేని నూనెలు వాడిన పదార్థాలు ప్రమాదకరం. కూల్ డ్రింక్స్ నుంచి ప్రాసెస్డ్ ఫుడ్ వరకు మొత్తం ప్రమాదమే. కానీ ముందు దాని ప్రభావం ఏమీ తెలియదు, ఇలా సడన్ గా మన కొంప ముంచుతుంది. కాబట్టి బయట ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తినకపోవడం చాలా చాలా మంచిది. ఇక సాల్ట్ అనేది రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ తీసుకుంటే చాలా మంచిది. కొంతమంది ఉప్పును అధికంగా తింటేనే రుచి అనుకుంటారు. అలా మూడు పూటలు రోజుకు 10 నుంచి 15 గ్రాములు తీసుకుంటే నెలకు కనీసం 1/2 కిలోకి కాస్త తక్కువగా అటు ఇటు ఉంటుంది. ఇది ఎంత ప్రమాదమో చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా బీపీని అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే బీపీ ఉందంటే మీకు లక్షణాలు ఏవీ కనిపించవు, మొత్తం కిడ్నీలు పాడయ్యాక ఏదో ఒక రోగం బయటపడుతుంది. అప్పుడు బీపీ ఉందని తెలిసినా చేసేది ఏమీ ఉండదు. అందుకే సాధారణ వ్యక్తులు రెండేళ్లకోసారి బీపీని చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే శరీరంలో 10 ఏళ్ల నుంచే కొవ్వు నిల్వలు మొదలవుతాయి. ఇలా కొవ్వులను శరీరంలో పెరుకుపోయేలా చేస్తే చిన్న వయసులోనే గుండెపోట్లు వస్తాయి. ఎందుకంటే గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కరోనరీ ధమనులు చాలా చిన్నగా ఉంటాయి. వాటిలో కొవ్వు పెరుకుపోతే రక్త ప్రవాహం ఆగిపోతుంది, గుండెకు తగినంత రక్తం దొరకదు, దీంతో గుండె జబ్బులు మొదలవుతాయి. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఉన్న పదార్థాలను, ఆకుకూరలను విరివిగా తీసుకుంటే మంచిది. కూరగాయలు, పండ్లను క్రమ పద్ధతిలో తీసుకుంటూ రోజుకు కనీసం 45 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంతో పాటు గుండె కూడా పదిలంగా ఉంటుంది. ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే బీపీ షుగర్ అనేది వయసుతో సంబంధం లేకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవేమీ పెద్ద జబ్బులు కాదు, కానీ ముందు చూసుకోకుంటేనే పెద్ద జబ్బులుగా మారుతాయి. చివరగా ఆందోళన మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. మిన్ను విరిగి మీద పడ్డా సరే జరిగేదే జరుగుతుందని కూల్ గా ఉండండి. అతి టెన్షన్ అతి ప్రమాదకరం. జీవనాన్ని కులాసాగా సాగిస్తే చాలు, రోజు నవ్వుతూ నవ్విస్తూ బ్రతికేయండి. అదే ఎన్నో ఎక్సర్సైజులకు సమానం. అందుకే ఈ క్షణాన్ని సంతోషంగా ఆస్వాదించండి. రేపటి గురించి ఎవరికి తెలియదు. ఇక ఈ జబ్బులనేవి వస్తాయని టెన్షన్ పెట్టుకోవద్దు, వాటి గురించి ఆలోచించొద్దు. మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్, అంతకు మించి టెన్షన్ లేని జీవితం గడిపారంటే గుండెపోటును కూడా తరిమేయొచ్చంటున్నారు నిపుణులు. 10 కోట్ల మందిలో 10 మంది యువతకు గుండెపోటు వస్తే అది కరోనా వల్ల అని, వ్యాక్సిన్ వల్ల అని అస్సలు ఆలోచించకండి. వాటి వల్ల కాదని పరిశోధనల్లో తేలిపోయింది. విష్ యూ ఏ గుడ్ అండ్ హెల్దీ హార్ట్. మరి మీరు కూడా ఆరోగ్యం గురించి మంచి టిప్ ని కమెంట్ ద్వారా అందరికీ తెలియజేయండి. ఇలాంటి అపోహలను తొలగించుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.